శ్రీ సార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం 2020 మే నెల 11వ తేదీ సోమవారం తిథి చవితి ఉదయం 10:10 వరకు తదుపరి పంచమి నక్షత్రం మూల ఉదయం 7:43 వరకు తదుపరి పూర్వాషాఢ అమృత ఘడియలు తెల్లవారు 3 గంటల లగేతు 4:35 వరకు వర్జ్యం ఉదయం 6:15 లగేతు 7:49 వరకు సాయంత్రం వర్జ్యం 5:25 లగేతు 7:01 వరకు పగల దుర్ముహూర్తం 12:21 లగేతు 1:12 వరకు పునర్దుర్ముహూర్తం రాత్రి 2:54 లగేతు 3:45 వరకు శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి శుభమస్తు ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ పంచాంగం తిథి పంచమి కృత్తిక కర్త ప్రారంభం అనగా పెద్ద కర్తరి ప్రారంభం కావున గృహ నిర్మాణ ప్రారంభ విషయములేవి ప్రారంభించరాదు మూల నక్షత్రం తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 2 నక్షత్రములు 1, 2, 3, 4 పాదములు ధనుసు రాశిలోకి వచ్చిన కావున 2 నక్షత్ర గ్రహాధిపతులకును శాంతి జరిపించి కనువలను మూల నక్షత్రానికి అధిపతి కేతువు పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కావున కేతువునకు శుక్రునకు నేటి శాంతి జరిపించవలను అనగా కేతువునకు చిత్ర వస్త్రము ఉలవలు కేజీ ఉలవలు దానమియ్యవలను తదుపరి శుక్రునకు కేజీ బొబ్బర్లు శ్వేత వస్త్రము దానమిచ్చిన కొంచెం గ్రహశాంతి కలుగును అలాగే కేతువు కూడా జపము చేసిన ఎడల మంత్రం పఠించిన ఎడల శాంతి కలుగును కేత్వారిష్టేత్ సంప్రాప్తే కేతు పూజాంచ కారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే అలాగే శుక్రగ్రహానికి కూడా జపము జరిపి జపము చేసుకొనవచ్చును శుక్రారిష్టేత్ సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్ర పీడోపశాంతయే అనే మంత్రాన్ని పఠిస్తే శుభము కలుగుతుంది ధనుసు రాశి పూర్వాషాఢ మూల నక్షత్ర జాతకులు పూజించవలసిన దైవములు లక్ష్మీ పూజ నిత్యము చేయవచ్చును సూర్యారాధన చేసిన ఆరోగ్య ప్రాప్తి కలుగును లక్ష్మీ పూజ చేసిన ధనప్రాప్తి కలుగును నవగ్రహ ప్రదక్షిణలు చేసిన ఎడల రుణ విమోచన శత్రుజయము కార్యాటంక నివారణ కలిగి వాంఛిత మనోరథ ఫల సిద్ధి కలుగును వీరు సూర్య నమస్కారములు చేయించుకొనవచ్చును చేసుకోవచ్చును లక్ష్మీ పూజను లక్ష్మీ అష్టోత్రములు కనకదార స్తోత్రములు పఠించిన ఎడల ధనవృద్ధి కలిగి శత్రు ఏడ తొలగి ఉద్యోగ వ్యాపారములందు అభివృద్ధి కలుగుతూ కార్యసాధకులై ముందుకి వెలుగుదురు రాశి నక్షత్ర గ్రహ రత్నములు మూల నక్షత్ర జాతకులు జాతి వైఢూర్యం అనగా పిల్లికను రాయని ఎడమ చేతి చిటికెన వేలకు ఉంగరముగా ధరించవలను గ్రహశాంతికై మంగళవారం రోజు కేజీ ఉలవలు దానమిచ్చిన మంచిది 1, 4, 5, 9 అదృష్ట సంఖ్యలుగాను ఆది గురు శుక్రవారములు అదృష్ట వారములుగాను చెప్పవచ్చును పూర్వాషాఢ నక్షత్ర జాతకులు జాతి వజ్రము కుడిచేతి చూపుడు వేలకు ఉంగరముగా ధరించిన శుభము గ్రహశాంతికై శుక్రవారం నాడు కేజీ బొబ్బర్లు దానమిచ్చిన మంచిది 4, 6, 7, 9 అదృష్ట సంఖ్యలుగాను సోమబుధ గురువారం అదృష్ట వారములుగాను చెప్పవచ్చును ఈ రాశి జాతకులు పసుపు నలుపు నీలం రంగులు వినియోగించిన శుభములు చేకూరును త్రిముఖ రుద్రాక్ష గంధమాలలు ధరించిన మంచిది వీరి అదృష్ట రత్నము కనకపుష్య రాగము అదృష్ట సంఖ్య 3గా చెప్పవచ్చును పూర్వాషాఢ మూల నక్షత్ర జాతకులు ధనుసు రాశి జాతకులు ముఖ్యముగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్న పట్టుకెళ్ళినంతగా ఇబ్బందులు పెడుతూ ఉన్న ఎడల శుక్రునకు 20,000 సంఖ్య జపము కేతువునకు 7,000 సంఖ్య జపము చేయించి తద్దశాంశం తర్పణలు చేయించి అభిషేకము హోమము గ్రహములకు జరిపించిన తద్గ్రహ ధాన్యములు దానమిచ్చిన గ్రహశాంతి కలిగి ఆరోగ్య వృద్ధి
వ్రణ విముక్తి, శత్రుజయము, కార్యాటంక నివారణ, ఉద్యోగాధికారులతో చిక్కులు, కళత్ర సౌఖ్యము కలుగును, కళత్రంలో ఇబ్బందులున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్న, శాంతి జరిపించుకున్న తగ్గి వాంఛిత మనోరథ బల సిద్ధి కలుగును, వివాహ ప్రతిబంధక దోషములున్న తొలగి వివాహము జరుగును. ఆరోగ్య సూత్ర 28. ప్రతినిత్యం నువ్వుల నూనె ఆహారంలో సేవించిన ఎడల బక్క చిక్కినవారు, సన్నమగా ఉన్నవారు లావుగా ఉగుదురు, బలం కూడా చేకూరును. అధిక శరీరం కలవారు తీసుకునే ఎడల కొవ్వు తగ్గి మామూలు స్థితికి వచ్చేదురు. నువ్వుల నూనెలో వెల్లుల్లిపై వేసి కాచి ఆ నూనెను చెవులో వేసుకున్న ఎడల చెవు పోటు తగ్గును. నువ్వుల నూనె ప్రతిరోజు శరీరానికి రాచుకున్న, స్నానం చేసిన ఎడల చర్మ దుర్గంధము పోవును, చర్మ వ్యాధులు కూడా తగ్గును.